కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనంతా డొల్లాని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటుందని, కాంగ్రెస్ దేవుడి మీద ఒట్టు వేసి కాలం గడుపుతోందని విమర్శించారు. అందరి తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, అన్నింటిపై యుద్ధం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తుందని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణ నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర ఓడు అని చెప్పి మనవి చేస్తాం. ఆనాడంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమెను నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణ నా కన్న ముందటినే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా యుద్ధం చేద్దామా, చూస్తూ ఊరుకుందామా యుద్ధం చేద్దామా కొట్లాడదామా, అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం. కాంగ్రెస్ వాడు వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీటీం అంటాడు, వీడు వానికి అంటాడు, వాడు వీనికి అంటాడు. కానీ మొన్న భువనగిరిలో ఏం జరిగింది, భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నా ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా, ముఖ్యమంత్రి నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి గుంచుకుంటా, నిన్ను గుంచబోయి చెర్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నామో అటుకులు పుక్కినామో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నేను చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఈ ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది, సాధన అయితే లేదా? ఇవాళ ఏంది, ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది ఇవాళ దేవుని